ఆకాశవాణి ఆదిలాబాద్ జొన్నవరంలో మల్లయ్య అనే వ్యక్తి ఉండేటోడు ఆయన మస్తు తెలివైనవాడు మల్లయ్య అమ్మ పేరు యశోద అమ్మంటే అందరిలాగే ఆయనకు ప్రాణం ఒకసారి మల్లయ్య అమ్మకు జబ్బు చేసింది వైద్యుడికి చూపిస్తే వైద్యం కోసం అడవికెళ్ళి చిత్రావతి మొక్క ఆకులు తెమ్మన్నడు ఆకులు కనుక్కోవటానికి గుర్తులు చెప్పిండు అడవిలో మొక్క కోసం వైద్యుడు చెప్పిన గుర్తుల ప్రకారం ఉండే ఆకుల్ని వెదుకుతున్న మల్లయ్యకు గాయపడిన కనిపించింది గాయాల బాధతో మూలుగుతూ పడుకొనున్నది జాలిగుండెగల మల్లయ్య దాని గాయాన్ని శుభ్రం చేసిండు తనకు తెలిసిన ఆకుల పసరుతో వైద్యం చేసిండు ఆ అడవిలో ఒక ముసలి దయ్యం ఉండేది దానికి కొన్ని మహిమలు ఉండేటి అది మంచివారికి సహాయపడేది మల్లయ్య వేసే మంచి పనిని చూసి దగ్గరికి వచ్చింది ఆ ముసలి దయ్యం ముసలి దయ్యాన్ని చూసి వాడు ఉలిక్కిపడ్డాడు దెయ్యం మల్లయ్యతో భయపడకు నేను కీడు ఎయ్యను చాలా మంచిదాన్ని నేను మంచివాళ్ళ కోరిక తీర్చుతాను ఒక్క కోరిక మాత్రమే కోరుకో అంది మల్లయ్యతోటి ఆ ముసలి దయ్యం మల్లయ్య మస్త ఆలోచించి నాకు అమ్మను బాగా చూసుకునే శక్తిని ప్రసాదించు అన్నాడు అలాగే అంది దయ్యం అమ్మ బాగా ఉండాలంటే జబ్బునయం కావాలా అమ్మను బాగా చూసుకునే మంచి కోడలు కావాలా ధనం కూడా కావాలి కదా ఇవి లేకుండా అమ్మను బాగా చూసుకోవడం ఎలా సాధ్యమైతది అన్నాడు మల్లయ్య ఆ దయ్యంతోటి మల్లయ్య తెలివికి దయ్యం నివ్వెరపోయింది మల్లయ్య కోరిక తీర్చింది ఒక్క కోరికతోనే మల్లయ్య అమ్మ జబ్బు నయం చేసుకున్నాడు మంచి భార్యను ధనాన్ని పొందగలిగిండు తెలివంటే అదీ మరీ కొత్తపల్లె గ్రామంలో పుల్లయ్య పుల్లమ్మ అనే దంపతులుండేటోళ్లు వాళ్ళు షావుకార్లు తరతరాలుగా వస్తున్న వందల ఎకరాల పొలమున్నదాళ్లకు బాగా డబ్బుంది కాని వాళ్లకు సంతానం లేదు పిల్లల కోసం వ్రతాలు చేసిండ్రు ఫలితం లేదు చాలా దిగులు పడేటోళ్లు ఒకసారి ఆ గ్రామానికి ఒక సాధు వచ్చిండు ఆయన మస్తు మహిమ గలవాడని ఆయన శిష్యుల ద్వారా ఊరంతా తెలిసింది ఆయన ఏదైనా మార్గం చెప్పకపోతాడా అని ఆయన్ను సేవించి వాళ్ళ బాధ చెప్పుకున్నారు ఆ స్వామీజీకి పుల్లమ్మ పుల్లయ్య దంపతులు ఆయన అంతా విని మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది మంచి పనులు చేసే వాళ్లను భగవంతుడు కూడా కరుణిస్తాడు మానవ సేవయే సేవ అన్నారు కదా ఈ ఊళ్ళో సరైన వైద్య సౌకర్యం నీటి సౌకర్యం లేదు సరైన తిండి వస్త్రాలు లేక ఎందరో కష్టపడుతున్నారు వారికి సహాయం చేయండి మంచి జరుగుతుంది అన్నాడు ఆ స్వామీజీ పుల్లమ్మ పుల్లయ్య దంపతులతోటి అలాగే స్వామీ మీరు చెప్పినట్లే చేస్తాం అన్నారు పుల్లయ్య పుల్లమ్మ దంపతులు ఆయన చెప్పిన మంచి పనులన్నీ వేసిన్రు పొలంలో పనిచేసేటోళ్లకు వెంచిండ్రు వైద్యశాల గట్టించి వైద్యుణ్ణి నియమించిండ్రు బావులు తవ్వించిండ్రు పేదలకు సహాయం చేసిండ్రు మంచి పనుల మహిమతో వారికి కొంతకాలానికి సంతానం కలిగింది ఆ దంపతుల కోరిక తీరింది ఊరికి మంచి జరిగింది ఆ ఊరికి సాధువు రూపంలో వచ్చి వాళ్లను మంచి పనులు చెయ్యమని చెప్పింది ఎవరనుకుంటున్నరూ ఆ ఊరిలో ఉండే శివయ్య అనే యువకుడు ఊరికి మంచి జరగాలని సాధువులా వచ్చి వాళ్ళు మంచి పనులు చేసేలా చేసిండు వాళ్లే కాదు ధనవంతులందరూ మంచి పనులు చేయసాగిన్రు మంచి పనులు మనకు మంచినిస్తాయి అని వాళ్ళు ఎప్పుడూ మంచి పనులు చేస్తూ జీవితం గడిపిన్రు ఈ కథ నీతి ఏందంటే మంచి పనులు చేసేవారికి మంచే జరుగుతుంది